హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు మా లక్కీ చక్రికా ఛానల్ తరపున. ఈరోజు నేను మీకు సేమ్ స్వీట్ షాప్ స్టైల్లోనే బాదుషా ఎలాగో తయారు చేసి చూపిస్తాను. నేను చెప్పింది చెప్పినట్టు పక్క కొలతలతో చేశారంటే మీరు ఫిష్ టాప్లో చేసినట్టే ఉంటుంది. చూడండి షేప్ కూడా, మీరు కూడా ట్రై చేయండి. ఒకటి ఎలా చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఒక బౌల్ తీసుకుని ఇందులో 2 కప్స్ మైదాపిండి వేసుకోవాలి. అందులో 1 స్పూన్ బేకింగ్ సోడా, ఇంకో 1/2 స్పూన్ సోడా పొడి, తిని సోడా అంటారు కదా అది వేసుకుని ఇందులో వేడి వేడిగా డాల్డా కరిగించి వేసుకోవాలి. వేడిగా వేసుకోవాలి 4 టేబుల్ స్పూన్లు. ఇందులో డాల్డావే వేసుకోవాలి, నెయ్యి గట్రా ఏం వాడకూడదు. ఓన్లీ డాల్డా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేడిగా కరిగించి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. అప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని ఒక ముద్దలా కలుపుకుందాం. ఇలా ముద్దలా కలుపుకోవాలి. దీనిపైన ఇప్పుడు మనం తడి చేసిన గుడ్డ వేసుకొని 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు పాకం పెట్టుకోవాలి. మనం ఈ కప్పుతో 2 కప్స్ మైదా తీసుకున్నాం కాబట్టి 3 కప్స్ షుగర్ వేసుకుందాం. 3 కప్స్ షుగర్ వేసుకున్నాం కదా, మీకు తీపి ఎక్కువ కావాలంటే 4 కప్స్ వేసుకోవచ్చు. ఇందులో 1 కప్ వాటర్ వేసుకుని ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ పాకాన్ని మనం గులాబ్ జామ్లు పాకం పెట్టుకుంటాం కదా, దానికి ఎక్కువ తీగ పాకాన్ని కొద్దిగా తక్కువ పట్టుకోవాలి. మరీ తీగ పాకం వచ్చి ఇలా పెట్టుకుంటే బాదుషాలు పీల్చో, పైన పీల్చి లోపల గట్టిగా ఉండిపోతాయి. ఇందులో మనం పటిక ఉంటుంది కదా, ఆ పటిక వేసుకుంటే పాకం గట్టి పడకుండా ఇలా ఉంటుంది. కానీ నా దగ్గర పటిక లేదు, అందుకని వేయలేదు. ఉంటే తప్పకుండా వేసుకోండి, పాకం అయితే బాగుంటుంది. ఇప్పుడు పాకం మరిగిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి 10 మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని తీసుకుని మనం ఉండల కింద చేసుకుందాం. చూడండి వీటిని ఎలా వంటల కింద తీసుకున్నాను. ఇప్పుడు వీటిని బాదుషాలు చేసుకుందాం. చూడండి ఇలా బాల్స్లా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని 2 చేతులతో ఇలా ప్రెస్ చేస్తూ ఇలా తిప్పుకోవాలి. తిప్పుకొని బటన్ వేలుతో ఇలా మజ్జిగి నొక్కుని, ఇలా మజ్జిగి నొక్కాం కదా, దీన్ని తిరగేసి బటన్ వేలు తిరగేసి ఇలా అనాలి. అంతే, దీన్ని ప్లేట్లో పెట్టుకుందాం. అలా అన్నీ చేసుకోవాలి. ఇలా బటన్ వెళ్తే లోపలికి దీన్ని తిప్పి ఇలా వెనకాల నుంచి ఇలా అన్నీ చేసుకుని పెట్టుకుందాం. చూడండి బాదుషాలన్నీ పర్ఫెక్ట్గా ఇలా చేసుకోవాలి. నేను అన్నీ రెడీ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకున్నాను. ఇది ఆయిల్ బాగా మరిగిపోవాలి కాబట్టి మరి వరకు ఉందాం. చూడండి ఆయిల్ మరిగిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని బాదుషాలన్నీ ఇందులో వేసుకోవాలి. ఇలా వీటిని 30 సెకండ్స్ ఉంచిన తర్వాత అవి పైకి వస్తాయి, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు కంపల్సరీ నూనె మరిగిన తర్వాతే స్టవ్ ఆఫ్ చేసుకుని వేసుకోవాలి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు 30 సెకండ్ తర్వాత ఈ పైకి వస్తాయి, అప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం.
చూడండి, ఫ్రై అయిపోయాయి కదా, చూడండి కలర్ అలా వచ్చింది కదా. ఇప్పుడు వేడి వేడిగా వీటిని తీసుకుని పాకంలో వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని పాకలో వేసుకున్నాం కదా, వీటిని ఎలా పాకలో ఎక్కువసేపు ఉంచకూడదు, ఓన్లీ 2 మినిట్స్ ఉంచి తీసుకోవాలి. లేదంటే పాకం ఎక్కువ పీల్చిందంటే మనం చేతితో పట్టుకోగానే ముక్కలు అయిపోతాయి. కాబట్టి వీటిని 2 మినిట్స్ ఇలా పాకంలో ఉంచుకుందాం. చూడండి 2 మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు వీటిని ఇలా జల్లీల్లోకి తీసేసుకోవాలి. తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. పాకంలో ఎక్కువసేపు మాత్రం ఉంచకండి. చూడండి పర్ఫెక్ట్గా బాదుషాలు అయితే రెడీ అయిపోయాయి. నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ట్రై చేస్తే చాలా బాగా వస్తాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బయట అయితే కొనుక్కుని తినరో, ఇలా ఇంట్లో ట్రై చేస్తే. చూడండి పక్కా కొలతలతో తయారు చేసాను నేను. మీరు కూడా సేమ్ నేను చెప్పినట్టే తయారు చేయండి. బాదుషాలు వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ అండ్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఆఫ్ చేసే వేయండి. పర్ఫెక్ట్గా మీకు బాదుషాలు అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.